జగన్ రెడ్డి పదే పదే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అంటున్నాడంటే ఖచ్చితంగా జగన్ రెడ్డి ఏదో భయంకరమైన కుట్రకి తెరలేపేయడమో నాకు అనుమానంగా ఉంది ఎందుకంటే జగన్ రెడ్డి ఫ్రాక్షన్ మైండ్ సెట్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చూసిన తర్వాత ఖచ్చితంగా జగన్ రెడ్డి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలవడానికి ఏదో భయంకరమైన భారీ ఎత్తు కుట్ర పన్నాడేమో నాకు అనిపిస్తుంది జగన్ రెడ్డి రెండు రకాలుగానే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గెలవగలడు ఒకటి ఈయన సంపాదించిన అవినీతి సొమ్ముతో ఎలక్షన్లో పాల్గొనే అధికారులను కొనేసి ఈవీఎంలు మేనేజ్ చేసి ఆయన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలవగలడు లేదా ఎక్కడైతే బలమైన ప్రతిపక్ష పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ అంతం చేస్తే తప్పితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలిచే పరిస్థితి లేదు నేనేమనుకున్నానంటే జగన్ రెడ్డి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఫ్రాక్షన్ బ్యాక్గ్రౌండ్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఎవరినో బలమైన కార్యకర్తలని బలమైన నాయకుల్ని చంపేయడానికి పన్నారేమో నాకు అనిపిస్తుంది ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ నాయకులను చంపడం పెద్ద సమస్యన ఇటీవల కుప్పంలో ఒక జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని చంపడానికే ప్రయత్నించారంటే ఇక ప్రతిపక్ష పార్టీ నాయకులని చంపడం ఎంత దానికో లెక్కన దయచేసి రాష్ట్రంలో ఉన్న ప్రజలు ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు నాయకులందరూ అప్రమత్తంగా ఉండండి ఇలాంటి ఆర్థిక ఉగ్రవాదిని కనుక మన లైట్ తీసుకుంటే రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది రాష్ట్రంలో ప్రజల జీవితాలు కూడా సర్వనాశనం అయిపోతుంది అని రాష్ట్రంలో ప్రజలందరూ ఒక్కసారి గుర్తు చేసుకొని ఈ ఆర్థిక ఉగ్రవాది తన్ని తరమటానికి వచ్చే ఎలక్షన్లో ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క ఓటరు రోడ్డు మీదకి వచ్చి ఓటేసి ఈ ఆర్థిక ఉగ్రవాదిని భూస్థాపితం చేసి ఈ ఆర్థిక ఉగ్రవాదిని రాష్ట్రం నుంచి తన్ని తరమేసి రాష్ట్రాన్ని కాపాడుకోమని పిలుపునిస్తున్నాం